పల్లపు శ్రీనివాసు నివాసము యాక్చువల్గా మద్దుంపల్లి. ఇతను గతంలో ఈ హెచ్బి బై నైట్ అంటే రాత్రిపూట ఇంటికి కన్నాలు వేసినటువంటి కేసులో జైలుకు పోయినాడు. ఇతనికి జైల్లో నిఖిల్ అనే వ్యక్తి ఒకతను పరిచయమై బయటకు వచ్చాడు. మొన్న పోయిన నెలలోనే బయటకు వచ్చి ఇద్దరు కలిసి నేరాలు చేద్దామనే ప్లాన్ వేసుకొని అయితే డిసెంబర్ 26 నాడు ఇతను జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. శ్రీనివాసు రిలీజ్ అయిన వెంటనే వనస్థలిపురంలో 29 నాడు ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసుకుని అప్పటికే జాతర జరుగుతున్నటువంటి జాతర దగ్గరికి చెరువుగట్టు జాతరకు వెళ్ళి అక్కడ వేరే అఫెన్స్ ఏదైనా చేద్దామని చూస్తే అక్కడ వీలు కాలేదు. మరునాడు నిఖిల్ అనే ఇతని యొక్క ఫ్రెండ్ దగ్గరికి, అదే జైల్లో ఇంతకుముందు కలిసి ఆఫెన్సులు చేయడానికి నేరాలు చేయడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలిసి అతన్ని తోలుకొని ఇద్దరు కలిసి బొల్లేపల్లిలో 30 నాడు రాత్రి ఒక కిరాణా షాపు అండ్ హౌస్ ఇల్లు రెండు ఒకటే ప్రెమిసెస్లో ఉన్నటువంటి దానిలో ఎవరు లేనిది గమనించి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి కాళ్ళపట్టీలు అండ్ సెల్ ఫోన్లు నగదు దొంగతనం చేసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత బొమ్మాయిపల్లిలో ఒక మందిరము, తర్వాత అన్నంబట్లలో ఒక మందిరము. అంటే ఈ మందిరాలు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తక్కువగా సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతో, పైగా ఏదైనా విగ్రహాలు పంచలోహ విగ్రహాలు అలా దొరికితే ఎక్కువ విలువ వస్తుందన్న ఉద్దేశంతో తొందరగా డబ్బులు సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రెండు మందిరాలలో కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఇరువురిని మా ఇది భువనగిరి రూరల్ ఎస్ఐ గారు అతని యొక్క సిబ్బంది ఈరోజు తెల్లవారుజామున రాయగిరి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విగ్రహాలు మరియు కాళ్ళపట్టీలు, అమ్మవారి యొక్క నడుము వడ్డానం, నడుము యొక్క వడ్డానము వెండిది మరియు ఇతర నగదు సెల్ ఫోన్లు మొదలైనటువంటివి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.